వరికుంటపాడు మండలంలోని పలు గ్రామాలలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వరికుంటపాడు శివాలయం, కాంచెర్వు కోటప్పకొండ, పెద్దిరెడ్డిపల్లి త్రిపురేశ్వర స్వామి ఆలయంలో ఉదయాన్నే భక్తులు తలంటు స్నానాలు చేసి అలంకార ప్రాయంగా తీర్చిదిద్దిన దేవుళ్లకు మొక్కి ప్రత్యేక కోరికలు తీర్చుకున్నారు. పెద్దిరెడ్డిపల్లి త్రిపురేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చినటువంటి భక్తులకు ఆలయ అర్చకులు ఆనంద శర్మ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం శివనామ స్మరణలు మారుమోగింది. అనంతరం శివపార్వతుల కళ్యాణాన్ని ఆలయ ధర్మకర్తలు పెండేల సూర్యనారాయణ, అమ్మాజీ దంపతులు దగ్గరుండి శివపార్వతుల కళ్యాణాన్ని వేద మంత్రాలు, బాజా భజంత్రీల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలను పొందారు. అనంతరం భక్తులందరకు మధ్యాహ్నం అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు పర్యవేక్షించారు. బహుళ అమావాస్య జనవాడు ఉంది. జనవాడిలో తిరునాడు వచ్చేసి తర్వాత యజ్ఞోపవీత పూజ, యజ్ఞోపవీత ధారణ, తర్వాత శుభముహూర్తం, దీని సజావుగా కొనసాగుతుంది. జాయామి, జ్ఞానం సమర్పయామి. అలాంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో ఈరోజు గణపతి పూజ, పుణ్యహవాచనం, మంటపారాధన. అష్టయోహార్ఘ్యం సమర్పయామి, పాదయోపాఖ్యం సమర్పయామి, ఔదారిక స్నానం సమర్పయామి, అలంకరణార్థం అక్షతార్థం సమర్పయామి, పుష్పై పూజయామి. ఓంకేశ్వరాయ హోం, నారాయణాయ హోం, ఆడవాయ హోం, గోవిందాయ హోం, విష్ణువే హోం, మధురాయ హోం, హరిశ్వరాయ హోం, అవనాయ హోం, శ్రీకరాయ హోం, ఋషికేశాయ హోం, పద్మనాభాయ హోం. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఈపూరు గ్రామంలో వేం చేసి ఉన్న శ్రీ కామాక్షి తాయి సమేత విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. ఫిబ్రవరి 18వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగును. 11 గంటలకు స్వామివారికి అన్నాభిషేకం, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును. రాత్రి 11 గంటలకు లింగోద్భవ కాలమందు స్వామివారికి భక్తుల చేతుల మీదుగా విశేష అభిషేకాలు. 19వ తేదీ ఆదివారం తెల్లవారుజామున మంగళ వాయిద్యములతో, కోలాట నృత్యాలతో స్వామివారికి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించబడును. పై కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి వారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. దేవస్థాన అభివృద్ధికి అనునిత్యం సహకరిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఇట్లు శ్రీ దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి గారు, వంశ పారంపర్య ధర్మకర్త శ్రీ జీసీహెచ్ దర్గయ్య గారు, కార్యనిర్వహణాధికారి దేవాదయ ధర్మాదయ శాఖ నెల్లూరు.